ఈ వారం అని చెప్పి మెటీరియాలజీ డిపార్ట్మెంట్ చెప్పిన తర్వాత బుద్ధున్నవాడు ఎవడైనా మనిషి అన్నవాడు ఎవడైనా అక్కడ ఇలాంటి యాగాలు పెడతారా? అక్కడేమో నెయ్యేమో 1400 అటు కిలో. ఏంటి రావు 1400 కిలో ఏంటంటే మామూలుగా పాలలోంచి నెయ్యి తెస్తారు, వెన్న తెస్తారు కదా, వెన్న అయ్యా. ఇది అలా కాదంట, ఎవడో సిద్ధాంతం చెప్పాడంట, పచ్చి పాలలోంచి వెన్న తీసి నెయ్యి కాదు, పాలు కాయాలట, కాసిన పాలలోంచి వెన్న తీయాలట. మరి కాసిన పాలలోంచి వెన్న తీస్తే కాసిన పాలు ఎవడు కొంటాడు? దాన్ని మజ్జిగ చేసుకోవాలి, మజ్జిగ ఎవరు కొంటాడు? కష్టం కదా. అందుకని వాళ్ళకి చాలా లాస్ వస్తుందంట. సో ఇలాగ కాసేసి పాలు కాసేసి మరగబెట్టి ఆ వచ్చిన దాంట్లోంచి తీసే నెయ్యే తోనే పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇటు సీఎం అవుతా అంట. మళ్ళీ కర్మరావు ఇలాంటి వాళ్ళు మాటలన్నీ విని యాగం ఎందుకో చెప్పాడు కదా క్లియర్గా, ఇతను సీఎం అవడానికి అని. అది ఫలించాలి అంటేనట, ఆవులో మళ్ళీ జెర్సీ ఆవు కుదరదట, స్వదేశీ ఆవు ఇండియన్ భారత గో ఉండాలట. భారత గో పాలు కాచిన పిదప వచ్చే వెన్నతో చేసిన నెయ్యి వాడితేనే మా వాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. డైరెక్ట్ గా నెయ్యి ఇచ్చే స్వదేశీ ఆవులు ఉంటే అది 5000 కొట్టారు. ఏది అలాంటి స్వదేశీ ఆవులు కనిపెట్టేవని ఇది ఈ రకంగా మరి డబ్బులు దోచేస్తే పైగా ఏంటి వాళ్ళ మంత్రి స్టేట్మెంట్, చిన్నజీఆర్ స్వామి కన్నా మేము తక్కువ కొన్నామంట. చిన్నజీఆర్ స్వామి ఆయన సొంతమయ్యా, ఆయన ఏమి నీకులాగా ప్రజాధనం ఖర్చు పెడతాలా? ఆయన డబ్బు ఆయన ఖర్చు పెట్టుకున్నాడు, కిలో 1500 కాస్తే 1500 కొనుక్కుంటాడు ఆయన. దానికి దీనికి సంబంధం ఏంటి? సో ఇలాగా సంబంధం లేని మాటలు, వికిలి చేష్టలు ఇవన్నీ చేసి, సో కొబ్బరికాయ కొట్టిన రోజు నుంచి మనం చూస్తున్నామండి, ఆ కొట్టినరోజు జియో నెంబర్ 1 పోయిందా? సరే ఆ తర్వాత ఆ దాంట్లో సిబిఐ వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకోమన్నారా? నిన్న సుప్రీంకోర్టులో యాక్చువల్గా అది మళ్ళీ పాత బెంచ్కి ఇవ్వటం మంచి పరిణామం, జరిగినవన్నీ మనం చూసాం. ఇవాళ సాక్షిలో రాస్తాడు వీడు, పేదల ఇళ్ల స్థలాలపై అడ్డుపడలేవు అని చెప్పి చెప్పాడట సుప్రీంకోర్టులో. బుద్ధుందరా సాక్షిగా? రే సాక్షి పక్షి, అసలు బుద్ధుందరా నీకు? అసలు ఈ మాట ఎక్కడ అన్నారు? పేదల ఇళ్ల స్థలాలపై అడ్డుపడలేవు అన్నారా? అసలు టాపిక్కే లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి? గతంలో ఒక బెంచ్ విన్నదే, ఇది ఆ బెంచే వినాలి అన్నారు అని. మరి 1-2 డేస్ లో వస్తుంది కాబట్టి, సో వీ డోంట్ వాంట్ టు ఎంటర్టైన్ దిస్ బికాస్ ద సేమ్ బెంచ్ హాస్ టు ఎంటర్టైన్ అన్నారు. సో ఈ 2 రోజులు స్టే లేదు, ఎందుకంటే ఒకరోజు 2 రోజులకి స్టే అవ్వాల్సిన అవసరం లేదు, ఈ వారంలోనే లిస్ట్ చేయాలని చెప్పారు. అది అంత క్లియర్గా రాయకుండా వీడంటాడు సాక్షాడు, అసలు ఇంతమంది లాయర్లు పెడుతున్నారు, వీళ్ళు డబ్బు ఎవరిస్తున్నారంట. ఈజ్ దట్ యువర్ క్వశ్చన్ స్టూపిడ్ ఫెలోస్? డబ్బు ఎవరిస్తున్నారా?